మద్యం బాబులు పండగ చేసుకునే టైం వచ్చేసిందా? ఇప్పటికే రేట్లు పెరిగిపోవడంతో ఒక రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 16% పెంచిన రోడ్లు పెద్దగా ఆ ధరలు పెరగడం కాదు అని చెప్పి యథావిధిగా మద్యానికి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు అయితే పెద్దగా లేవు ఒక ఆంధ్రప్రదేశ్లోనే, ఎందుకంటే మద్యపాన నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో. అయితే ఇప్పుడు ఓవరాల్గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకు అదేంటి అంటే మద్యం డోర్ డెలివరీ. ఇప్పటివరకు చాలా పుకార్లు జరిగాయి, అసలు మద్యం హోమ్ డెలివరీ చేస్తారా, డోర్ డెలివరీ చేస్తే బాగుంటుంది లాక్డౌన్ నేపథ్యంలో అది దాది నిజంగా ఆచరణలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నుంచి జనాలు ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చొని ఒక ల్యాప్టాప్ లేదంటే మొబైల్లో ఒక యాప్ అంటే అమెజాన్ కానీ స్విగ్గీ సారీ అమెజాన్ కాదు జొమాటో కానీ స్విగ్గీ కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక క్లిక్ చేస్తే మీరున్న ప్రాంతానికి మీకు నచ్చిన బ్రాండ్ తెచ్చిచ్చేస్తారు. అది ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఇప్పటికే ఈ ఫుడ్ డెలివరీ యాప్లు ఏవైతే ఉన్నాయో జొమాటో స్విగ్గీ యాప్లతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడానికైతే కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో క్యూ లైన్లో మద్యం కోసం నిలబడడానికి నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బిజీగా ఉండి మద్యం షాపుకి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో వస్తే బాగుండు అనుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ హోమ్ డెలివరీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనేది. ఫుడ్తో పాటు ఈ మద్యాన్ని కూడా ఇంట్లో తెప్పించేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రెస్టారెంట్లు ఆఫర్లు పెడతాయి, బిర్యానీతో పాటు ఒక కోక్ ఫ్రీ అనో, ఒక థమ్స్అప్ ఫ్రీ అనో, కూల్ డ్రింక్ ఫ్రీ అనో పెడుతుంటాయి. అలాగే ఇప్పుడు ఫ్రీ పెట్టకపోయినా సరే ఫుడ్ డెలివరీతో పాటు మనం ఒక బిర్యానీ ఆర్డర్ ఇస్తే అదే టైంలో ఒక మద్యం సీసా కూడా ఆర్డర్ ఇచ్చుకుని ఇంటికి తెప్పించుకోవచ్చు అనమాట. అయితే ఈ స్విగ్గీ జొమాటోలు ఇక నుంచి మద్యం డోర్ డెలివరీ చేయబోతున్నాయి అనేది అయితే అధికారికంగా వస్తున్న ప్రకటన. ఈ మేరకు మొట్టమొదటిసారిగా జార్ఖండ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంట ఈ రెండు డెలివరీ యాప్స్తో. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆల్రెడీ మద్యం డోర్ డెలివరీ ప్రారంభమైపోయిన సర్వీసులు కూడా మొబైల్ యాప్లోనే వైన్ షాప్ అనే ఆప్షన్ కొత్తగా ఇప్పుడు ఎంటర్ చేస్తున్నారు. స్విగ్గీ జొమాటోలో వైన్ షాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న వైన్ షాప్స్ని చూపిస్తుంది. అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన బ్రాండ్ ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఎలాగ రెస్టారెంట్లోకి వెళ్ళి కావాల్సిన బిర్యానీ ఎలా ఆర్డర్ ఇచ్చుకుంటున్నామో, ఫుడ్స్ ఎలా ఆర్డర్ ఇచ్చుకుంటున్నామో అట్లాగే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అయితే 18 ఏళ్లలోపు వయసు వాళ్ళ ధృవీకరణ కోసం ఆధార్ లేదైనా ఏదైనా కార్డుతో ఒక సెల్ఫీ దిగి అందులో పోస్ట్ చేయాలి, అది రూల్ ఖచ్చితంగా. లేదంటే ఇప్పుడు మద్యానికి బానిసి అందరూ అయిపోతారని ఒక సెల్ఫీ దిగి పోస్ట్ చేసిన తర్వాత మైనర్లకు మద్యం అమ్మకూడదనే మార్పులు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ద్వారా మద్యం డెలివరీ చేస్తారు. అలాగే ఎవరైతే సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తారో ఆ సెల్ఫీలో ఉన్న వ్యక్తికి మాత్రమే వాళ్ళు మద్యం డెలివరీ చేస్తారు. లేదంటే ఎవరో ఒక ఫోటో సంపాదించి దాంతో రెగ్యులర్గా తీసేసుకుంటారు కాబట్టి ఆ ఫోటో చూసి వాళ్ళు మ్యాచ్ అయితేనే డెలివరీ చేస్తారు. ఇదైతే స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియను కనుక అన్ని రాష్ట్రాలు ఫాలో అయితే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఈ మద్యం డోర్ డెలివరీ అనేది మొదలైతే కనుక కాస్తంత మందు బాబులకు ఊరటనిచ్చినట్టు అవుతుంది. మద్యం ప్రియులకు ఇదొక మంచి అవకాశం అనేది చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతవరకు ఇది అమలు అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.